హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ అనిత ఈ వీడియోలో మనం హై నెక్ బ్లౌజ్ ని క్లియర్ గా ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం ఏ సైజ్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా ఎలా సెట్ అవుతుందో కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ముందుగా నేను వచ్చేసి ఇది నార్మల్గా కాటన్ బ్లౌజ్ ఉందండి ఇది వచ్చేసి నేను వన్ మీటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే మనకి హ్యాండ్స్ వచ్చేసి మనకి చాలా ఎక్కువగా ఉంటాయి కదా అందుకని వన్ మీటర్ క్లాత్ అనేది తీసుకోవాలి ఫస్ట్ ఈ క్లాత్ని నేను ఆల్రెడీ మనకి డబుల్ ఫోల్డెడ్గా ఈ విధంగా వచ్చేస్తుంది కదా అదే విధంగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్లో నేను ఈ విధంగా ఫోర్ ఫోల్డ్ చేసుకుంటున్నాను అంటే ఓపెన్ అనేది అటువైపు వచ్చేస్తుంది ఆన్ ఫోల్డ్ అనేది మన వైపు వచ్చేస్తుంది ముందుగా నేను వచ్చేసి హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాను మనకి కొల్తా బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క లెంత్ని కొలుచుకుంటున్నాను చూడండి ఈ కొల్తా బ్లౌజ్ యొక్క హ్యాండ్ లెంత్ని ని నేను మెజర్మెంట్ అనేది చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కింద మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి తర్వాత మనం స్కేల్తో స్ట్రేట్ లైన్స్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ పైన పెట్టుకున్న మార్క్ దగ్గర కూడా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ విడత వచ్చేసి వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొల్తా బ్లౌజ్తో నేను హ్యాండ్ రౌండ్ని మరియు ఆమ్ హోల్ దగ్గర ఆమ్హోల్ యొక్క చుట్టుకొలత దగ్గర మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను చూడండి హ్యాండ్ యొక్క రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను అదే విధంగా ఆమ్ హోల్ డౌన్ ని కూడా మార్కింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత కరువు స్కేల్తో తో మనం హ్యాండ్ యొక్క డౌన్ అనేది షేప్ పర్ఫెక్ట్ గా గీసేసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ రౌండ్ నుంచి ఆమ్ హోల్ వరకు ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది వేసుకోవాలి ప్రతి బ్లౌజ్కి మనకి లై లైన్స్ అనేది ఇదే విధంగా పర్ఫెక్ట్ ఉంటాయి మెజర్మెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ వేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా తీసేసుకుంటున్నాను ఇక్కడ మనకి లైట్గా ఆన్ ఫోల్డ్ వచ్చేసింది ఒక లేయర్కి దీన్ని కూడా ఓపెన్ చేసుకుంటున్నాను తర్వాత ఈ హ్యాండ్ అనేది చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా లోతులు అనేది తీసుకోవాలి తీసుకొని ఫ్రంట్ వైప్ అనేది నేను ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను తర్వాత వచ్చేసి మనం బ్యాక్ ని కట్ చేసుకోవాలి ఇది ఇంతకుముందు కట్ చేసిన హ్యాండ్స్ అనేది ప్రతి బ్లౌజ్కి ఒకేలా ఉంటాయి ఇప్పుడు హై నెక్ అన్నాను కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది క్లియర్గా అబ్జర్వ్ చేసి నేర్చుకోండి వీడియో మనం చూసేటప్పుడు ఫుల్ స్క్రీన్లో చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది మెజర్మెంట్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి ఇప్పుడు సైడ్ కింద క్రాస్ ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసుకున్నాను కదా ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడవుని కొలుచుకోవాలి చూడండి షోల్డర్ నుంచి నేను బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి కదా అక్కడ వరకు కొలుచుకున్నాను కొల్చుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నేను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మనకి ఈ సైజు వచ్చేసి మనకి థర్టీ సిక్స్ సైజు ఉంది అంటే మనకి షోల్డర్ వచ్చేసి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వచ్చేస్తుంది సైజుని బట్టి కూడా మనకి షోల్డర్ అనేది పెరుగుతుంది తర్వాత చూడండి విడ్త్ వచ్చేసి నేను సారీ త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్కేల్తో స్ట్రేట్ లైన్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ డౌన్ని కొల్చుకోవాలి చూడండి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇంకోటి ఏంటంటే మనకి షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర ఇట్లా పైకి లేచినట్టు కాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అదే విధంగా హై నెక్ అన్నాను కదా అందుకని నేను బ్యాక్ సైడ్ నెక్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకు మాత్రమే మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి నెక్ అంటే మనకి ఎగ్జాక్ట్ మన మెడ వరకు వచ్చేస్తుంది ఫుల్ బ్యాక్ మొత్తం మనకి కవర్ అయిపోతుంది తర్వాత ఈ హాఫ్ ఇంచ్ డౌన్ నుంచి మనము ఇక్కడ వరకు సెవెన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజెస్కి నార్మల్గా మనము ఖచ్చితంగా సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి సైజును బట్టి మరీ చిన్న సైజ్ అయితే సిక్స్ తో స్టార్ట్ అయ్యి మనకి ఎయిట్ ఇంచెస్ వరకు కూడా డౌన్ అనేది తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాను కదా తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క చుట్టుకొలతని కొలుచుకుంటున్నాను చూడండి చుట్టుకొలతని బట్టే మనకి షోల్డర్ దగ్గర కానీ ఆర్మ్ హోల్ డౌన్ అనేది బేస్ అయ్యి ఉంటుంది దీని దీన్ని ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇదే విధంగా ఉండదు ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కో విధంగా మెజర్మెంట్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ యొక్క చుట్టుకొలత వచ్చేసి మనకి థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది థర్టీ సిక్స్ ఇంచెస్ని నాలుగు భాగాలుగా చేస్తే మనకి ఎంత వస్తుంది ఇప్పుడు చూడండి నైన్ ఇంచెస్ వస్తుంది నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ కలుపుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఆమ్హోల్ దగ్గర మరియు నడుము దగ్గర కూడా పెట్టేసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ అనేది వేస్తున్నాను ఈ వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకున్నానంటే నైన్ ఇంచెస్కి బ్యాక్ సైడ్ టక్స్ కోసం మనకి వన్ ఇంచ్ పడుతుంది అందుకని వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సైడ్స్కి ఎక్స్ట్రా వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను అదేవిధంగా కర్వ్ స్కేల్తో నేను ఆమ్హోల్ డౌన్ అనేది గీసేసుకున్నాను తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్ కటింగ్లో తీసుకుంటున్నాను ఇది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మనకి బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కదా అందుకని చూడండి కరెక్ట్గా అన్ని వైపులో పెట్టేసుకున్న తర్వాత చుట్టూ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేస్తున్నాను షోల్డర్ ఇక్కడ క్రాస్ తీసుకున్నాను కదా ఫ్రంట్ వైపు కూడా అదే విధంగా క్రాస్ లాగానే ఎగ్జాక్ట్ బ్యాక్ పార్ట్ లాగానే చుట్టూ కూడా డ్రా చేస్తున్నాను ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం మనం క్లాత్ అనేది టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మనకి నార్మల్గా సైజ్ బ్లౌజ్ లేనప్పుడు టూ ఇంచెసే తీసుకోవాలి తర్వాత ఈ లైన్స్ అనేది కొంచెం స్ట్రెయిట్గా వేసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ టక్స్ కంటే ఫ్రంట్ వైప్ వచ్చే డాట్స్ పెద్దగా ఉంటాయి కదా అందుకని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇప్పుడు నెక్ యొక్క స్ట్రైట్ లైన్ అనేది వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఫ్రంట్ వైప్ ఉన్న లైన్ కూడా స్ట్రైట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత లైన్స్ అన్ని పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమే ఇక్కడ క్రాస్ బెల్ట్ కోసం క్రాస్ అనేది తీసుకోవాలి చూడండి ఇక్కడ ఈ డౌన్ ఉంది కదా ఫ్రంట్ వైప్ కి ఇక్కడ నుంచి పై వరకు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను విడత వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి మెజర్మెంట్స్ కూడా క్లాత్ పైన క్లియర్గా రాసి చూపిస్తున్నాను తర్వాత షోల్డర్ నుంచి కింద వరకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫ్రంట్ వైపు పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కదా అందుకని తర్వాత ఆమ్ హోల్ డౌన్ని కూడా గీసేసుకుంటున్నాను చూడండి ఎక్కువగా తీసుకోకూడదు లైట్గా ఒక పావు ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత నెక్ యొక్క డౌన్ అనేది కొలుచుకుంటున్నాను చూడండి మనకి షోల్డర్ దగ్గర స్టిచ్ వస్తుంది కదా స్టిచ్ దగ్గర నుంచి ఈ విధంగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ వైప్ కి రౌండ్ నెక్ ని కూడా డ్రా చేస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కూడా సేమ్ మార్కింగ్ పైన కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఆల్రెడీ మనకి టూ లేయర్స్ క్లాత్ ఉంది కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ యొక్క విడత వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు చూడండి స్కేల్ తో స్ట్రేట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్రాస్ షేప్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ క్రాస్ ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేసుకుంటున్నాను ముందుగా తర్వాత దీన్ని కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నాను క్రాస్ బెల్ట్ ని కూడా మనం కట్ చేసుకోవాలి చూడండి సింపుల్గా ఈజీగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్